वेलकम बैक टू अवर चैनल मनम जॉब अपडेट अयिते वच्चिंदी आंध्र प्रदेश स्किल डेवलपमेंट कॉर्पोरेशन जॉब मेला अनेदी कंडक्ट चेस्तुन्नारु इंदुलो टू कंपनीस अयिते पार्टिसिपेट चेस्तुन्नायि रिक्रूटमेंट चेसुकोवडानिकि अयिते रेंडु कंपनीलु अयिते पार्टिसिपेट चेस्तुन्नायि ఈ జాబ్ డ్రైవ్ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్కిల్ హబ్ బుట్టాయగూడెంలో అయితే జరుగుతుంది. ఈ జాబ్ డ్రైవ్ వచ్చి ఏలూరు డిస్టిక్ అండి, ఈ జాబ్ మేళ జరిగే ఏలూరు డిస్టిక్లోని బుట్టాయగూడెంలో అయితే జరుగుతుంది. ఇంకా మనం జాబ్ రోల్స్, జాబ్ లొకేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. జాబ్ రోల్ వచ్చి సేల్స్ అసోసియేట్ ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్ అండి. ఇక్కడ ఫార్మాసిస్ట్ రీటైల్ ట్రైనీ, అసోసియేట్ ఫార్మాసిస్ట్ అసిస్టెంట్ అన్నమాట. ఓకే, అయితే శాలరీ వచ్చి 14,000. జాబ్ లొకేషన్స్ హైదరాబాదు, విజయవాడ, దీనికి వచ్చేసి భీమవరం, తణుకు అండ్ రాజమండ్రి అండి. ఓకే, అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సీ టు ఎనీ డిగ్రీ, మేల్ ఫీమేల్, ఏజ్ వచ్చేసి 18 to 24 ఇయర్స్. ఏజ్ వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి అపోలో ఫార్మసీకి వచ్చేసి ఎం ఫార్మసీ వాళ్ళు, బి ఫార్మసీ వాళ్ళు, డి ఫార్మసీ వాళ్ళు అయితే అప్లై చేసుకునే అవకాశం కల్పించినారు. ఇక్కడ మనము ఒకవేళ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా మనం వీడియోలు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, ఇంకా దీనికి లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలండి. అక్కడ రిజిస్ట్రేషన్లో అయితే 10th to 12th క్లాస్ మాత్రమే మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము, తర్వాతది మనం అప్డేట్ చేసుకోవాలి. చూపిస్తాను. లాగిన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. లాగిన్ డీటెయిల్స్లో మనకి యూజర్ నేమ్ వచ్చేసి ఏముంటుందంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ యూజర్ నేమ్గా ఉంటుంది. పాస్వర్డ్ మనం అక్కడ ఒకటిచ్చుకోవాల్సి లాగిన్ అది రిజిస్ట్రేషన్ అప్పుడు పాస్వర్డ్ ఒకటి ఇచ్చుకుంటాం కదా, ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఓకేనా, ఇక్కడ మనము ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదిగో మనము ఈ విధంగా 10th 12th క్లాస్ వరకు అయితే మనము అక్కడైతే అప్డేట్ మనం ఎంటర్ చేసి ఉంటాము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రొఫైల్ కదా, ఇది మన ప్రొఫైల్ అండి. ఇది ఇక్కడ డిగ్రీ, ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేసిన డిగ్రీ, పీజీ కంప్లీట్ చేస్తే పీజీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. కింద బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, అప్డేట్ చేసుకోండి బ్యాంక్ డీటెయిల్స్ కూడా. నెక్స్ట్ అప్లై ఫర్ జాబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఏలూరు డిస్టిక్లు కదా పడ్డాయి, ఏలూరు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ వస్తున్నాయి అన్నమాట, ఎన్ని ఉన్నాయి జాబ్స్ అనేది మనకు వస్తాయి. వియూ చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చాయండి. రెండు కంపెనీలకు సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ అప్లై మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అప్లైడ్ అని మనకు చూపిస్తుంది. దీనిపైన గెట్ అడ్మిట్ కార్డ్ అని మనం క్లిక్ చేసినట్టయితే మన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, 2-3 డేస్లోనే మీరు జాబ్లో అయితే ఉంటారండి. ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ కావాలి అర్జెంట్గా అనుకుంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఏదైనా స్టార్టింగ్లో తక్కువ శాలరీనే ఉంటుంది, అప్లై చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా కూడా మీకు ఎక్కువ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఓకే, మనకిక్కడ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఆధార్ నెంబరు, నేము, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్, ఇలాగా మన డీటెయిల్స్ అయితే వస్తాయి. నేను హైడ్ చేశానండి. ఇదిగో
ఇక్కడ నుంచి హైడ్ చేశాను ఈ డీటెయిల్స్. జాబ్ ఫేర్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ మినీ జాబ్ మేళా 10th జరుగుతుంది ఈ మంత్. వెన్యూ వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్కిల్ హబ్ బొట్టాయిగూడెం. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు కూడా మన ఛానల్ అయితే వాళ్ళు కూడా ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో, వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే.